సో ఫ్రెండ్స్, మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని ఫిల్మ్ అప్డేట్స్ కోసం మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్, గెట్ రెడీ. మెగాస్టార్ చిరంజీవి గారు నటించిన సైరా ట్రైలర్ వచ్చేసింది. కళ్ళు చెదిరే యాక్షన్ సన్నివేశాలు, చిరంజీవి గారి పవర్ఫుల్ పర్ఫార్మెన్స్తో పాటు ఎమోషనల్ టచ్ కూడా ఇచ్చారు. దీనితో సైరా చిత్రంపై అంచనాలను పెంచే విధంగా ట్రైలర్ ఉంది అని చెప్పడంలో ఎలాంటి సందేహం లేదు. ట్రైలర్లో ఓ ప్రత్యేకమైన షాట్ అందరిలోనూ ఎంతో ఆసక్తిని పెంచుతుంది. ట్రైలర్ ఆరంభంలో వాయిస్ ఓవర్లో ఓ డైలాగ్ వినిపిస్తుంది. సైరా నరసింహారెడ్డి సామాన్యుడు కాదు, అతడు కారణజన్ముడు, అతను యోగి, అతనొక యోధుడు అనే డైలాగ్ వినిపిస్తున్న సమయంలో చిరంజీవి గారు ఓ శివలింగం వద్ద తపస్సు చేస్తున్నట్లుగా కనిపిస్తారు. మెగాస్టార్ అలా కూర్చొని ఉన్నది నీటి అడుగున. నీటి లోపల కొంత సమయం శ్వాస ఆపుకొని ఉండగలగడం ఒక కళ. దాని పేరే జలస్తంభన విద్య. మహాభారతంలో కురుక్షేత్ర సంగ్రామం చివర్లో దుర్యోధనుడు ఈ విద్యతో నీటి అడుగున దాక్కుంటాడు. బ్రిటిష్ వారికి కనిపించకుండా దాడి చేసేందుకు ఈ విద్యను సైరా చిత్రంలో ఉపయోగించారు. ఈ సన్నివేశాన్ని సినిమాటోగ్రాఫర్ రత్నవేలు తన ప్రతిభతో ఎంతో అద్భుతంగా చిత్రీకరించినట్లుగా తెలుస్తుంది. ఇక ఈ సీన్ తర్వాత అండర్ వాటర్ ఫైట్ మొదలవుతుంది. ఇక ప్రీ క్లైమాక్స్ ఎపిసోడ్గా వచ్చే అతిపెద్ద వార్ సీన్ ఇదేననేసి తెలుస్తుంది. టోటల్ సినిమాకు అదే పెద్ద హైలైట్ అనేసి అంటున్నారు. ఈ ఒక్క ఫైట్ కోసం చిత్ర బృందం మొత్తం రెయిన్ బవళ్ళు ఎంతో కష్టోచి దీనిని తెరకెక్కించిందని, రేపు తెరపై ఈ ఫైట్ను చూసే ప్రేక్షకుడి రోమాలు నిక్కబొడుచుకోవడం ఖాయము అనేసి అంటున్నారు సైరా చిత్ర బృందం. ఒక రకంగా ఈ సినిమా మొత్తం ఒక ఎత్తు అయితే, ఫ్రీ క్లైమాక్స్ సమయంలో వచ్చే ఈ యుద్ధ సన్నివేశం మరొక ఎత్తు అనేసి అంటున్నారు. ఇక ఈ వార్తలతో మెగా ఫ్యాన్స్ అయితే ఉప్పొంగిపోతూ సంబరాలు చేసుకుంటున్నారు. మరి రేపు రిలీజ్ అయిన తర్వాత సైరా చరిత్రలో సరికొత్త విజయాన్ని నమోదు చేసుకుంటుంది అనేసి అభిమానులు గట్టి నమ్మకాన్ని వ్యక్తం చేస్తున్నారు. ఇక ఈ చిత్రంలో అవుకు రాజుగా కిచ్చా సుదీప్, రాజపాండిగా విజయ్ సేతుపతి, వీరారెడ్డిగా జగపతి బాబు, లక్ష్మిగా తమన్నా, ఇక వీరనారి ఝాన్సీ లక్ష్మీబాయి పాత్రలో అనుష్క శెట్టి, ఇక సిద్ధమ్మగా నయనతార, ఉయ్యాల నరసింహారెడ్డిగా చిరంజీవి గారికి గురువుగా అమితాబ్ బచ్చన్ గారు నటిస్తూ ఉన్నారు. ఇక ఈ చిత్రం అక్టోబర్ 2న ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్గా విడుదల కానుంది.